హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి రెండు రిక్రూట్మెంట్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఒకటి జాబ్ రోల్ అయితే మరొకటి ఇంటర్న్షిప్ అనమాట సో ఈ టూ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి లోకి వెళ్లే ముందు రీసెంట్ గా లింక్డ్ ఇన్లో జాబ్స్ గురించి చూస్తుంటే సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ కి సంబంధించి ప్రెసెంట్ ఎయిటీ త్రీ థౌజండ్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నట్లు నేను తెలుసుకోవడం జరిగింది ప్రజెంట్ ఇండియాలో జాబ్ మార్కెట్ అనేది డౌన్లో ఉన్నా కూడా ఈ సేల్స్ కి సంబంధించినటువంటి హైరింగ్ అనేది బిగ్ కంపెనీస్ లో బాగా జరుగుతుంది అది కూడా రీలెవల్ బై అన్ అకాడమీ ద్వారా టైఅప్ అయినటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్లో ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు ప్రీవియస్ గా నేను చాలా వీడియోస్లో రీలెవల్ రీ ప్లాట్ఫామ్ గురించి చెప్పడం జరిగింది సో ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫర్స్ అనేవి రీ లెవెల్ ప్లాట్ఫామ్ వారు ఇప్పటి వరకు నైన్ ఫిఫ్టీ జాబ్ ఆఫర్స్ అయితే డెలివర్ చేశారు ఫిఫ్టీ ఫైవ్ క్రోర్ వాచ్ చేసేటువంటి జాబ్స్ అండి అవి యావరేజ్గా గా ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి మాక్సిమం ట్వెల్వ్ ల్యాక్స్ పర్యానర్ వరకు శాలరీ ఉన్నటువంటి జాబ్స్ అయితే వీరు డెలివర్ చేయడం జరిగింది ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే రీ లెవెల్ వారు ఇప్పుడు కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మీరు ఒక ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్ బుక్ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి కంప్లీట్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది ఇందులో మీరు జాయిన్ అవడం ద్వారా మీకు బెస్ట్ టీచర్స్ ఉంటారు ప్రాక్టికల్ కోర్స్ అసైన్మెంట్స్ ఉంటాయి వన్ టు వన్ మెంటరింగ్ కూడా ఉంటుంది సో బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఒక యూనివర్సల్ స్కిల్ అండి ఇది గనక మీరు ఇంప్రూవ్ చేసుకుని జాబ్ పొందినట్లయితే సాలరీతో పాటు బెనిఫిట్స్ అండ్ బోనసెస్ కూడా ఉంటాయి సో మీకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక అలాట్ చేసినట్లయితే మీ కెరియర్ యొక్క నెక్స్ట్ స్టెప్ గురించి కంప్లీట్గా తెలుసుకోవచ్చు కాబట్టి ఉన్నటువంటి లింక్ ద్వారా ఈ యొక్క ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్ కి సంబంధించి బుక్ చేసుకోండి మీకు వెంటనే రిలేబుల్ వారు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్ మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి టూ రిక్రూట్మెంట్స్ అఫీషియల్గా గా రిలీజ్ కావడం జరిగింది ఫస్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి ఈ జాబ్ రోల్ని జస్ట్ డిసెంబర్ థర్టీన్త్ రిలీజ్ చేశారు ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి ఈ జాబ్ రోల్ కి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్న్షిప్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే ఉంది సో ఈ టూ జాబ్ రోల్స్కి సంబంధించి టూ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను కాబట్టి చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ముందుగా మనకి హైదరాబాద్ లొకేషన్ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ని జస్ట్ డిసెంబర్ థర్టీన్త్నే సో మొన్ననే మనకి రిక్రూట్మెంట్ని రిలీజ్ చేశారు కాబట్టి ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కింద ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి మీకు ఫిఫ్టీన్ ల్యాక్ పర్యానం శాలరీ అయితే ఉంటుందండి కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో మనకి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ చూస్తే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారండి మీరు చదివినటువంటి డిగ్రీ కనుక బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అయి ఉండి అందులో కంప్యూటర్ సైన్స్ కానీ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ లేదా వాటికి రిలేటెడ్గా ఉండేటువంటి పర్టికులర్ డిగ్రీ కనుక అయినట్లయితే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీలో మీరు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్కి బీఎస్సి కంప్యూటర్స్ కానీ లేదా బీసీఏ లాంటి డిగ్రీస్ కానీ చేసి ఉన్నా లేదా బీకామ్ కంప్యూటర్స్ కానీ చేసి ఉన్నా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ అన్నారు సో ఆ ఫీల్డ్లో మీరు ఎవరు ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది సో దీనికి సంబంధించి హెచ్డిఎంఎల్ గురించి సిఎస్ఎస్ గురించి జావా స్క్రిప్ట్ గురించి సో వీటికి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అలాగే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చి మీరు ఫ్రెషర్స్ అయినా టూ ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చండి ఇంగ్లీష్లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి టెక్నికల్ స్కిల్స్ ఇన్క్లూడింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ డిజైన్ డేటా బేస్ కాన్సెప్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి కోడింగ్ డీబగ్గింగ్ డిజైన్ టెస్టింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఇక్కడ మనకి శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ అండ్ పార్క్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు లీడింగ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తారండి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది మీకు ఉంటుంది మీ ఫ్యామిలీకి ఉంటుంది అలాగే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇక్కడ చూసినట్లయితే మెటర్నిటీ అండ్ పెటర్నిటీ లీవ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే వాటిపైన మీకు డిస్కౌంట్స్ కూడా ఈ కంపెనీ ఎంప్లాయీస్ అయినందుకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది చూసుకున్నట్లయితే డిజైన్ వ్రైట్ అండ్ ఇంప్లిమెంట్ సర్వీసెస్ విత్ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ రీ యూజబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ యాజ్ కోర్ ఫోకస్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే బిఏ పార్ట్ ఆఫ్ డివార్స్ కల్చర్ ఎస్టాబ్లిషింగ్ టాప్ ఇంజనీరింగ్ ప్రాసెసెస్ ఆర్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది డివార్స్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు సో డివార్స్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి అలాగే వర్క్ ఇన్ ఏ కల్చర్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అడాప్టేషన్ రిఫ్లెక్షన్ అండ్ గ్రోత్ అని చెప్పేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మీరు అప్లైన్ అవ్వనేటువంటి ఒక ఆప్షన్ క్లిక్ చేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో మనకి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్ నుండి ఫిఫ్టీన్ ల్యాక్ ప్రయాణం శాలరీతో డిసెంబర్ థర్టీన్త్నే రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ అండి కాబట్టి చాలా ఫ్రెష్ రిక్రూట్మెంట్ తెలుగులో నేనే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి ఇప్పుడు సెకండ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి బెంగళూరు లొకేషన్ నుంచి రావడం జరిగింది రీసెర్చ్ ఇంటర్న్ అనేటువంటి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ అయితే మనకి ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి ఫస్ట్ మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్లో మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు ఈ స్టైఫండ్ అనేది నెలకి పే చేయడం జరుగుతుంది ఎన్ని నెలలు ట్రైనింగ్ ఇస్తారనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు కానీ సో దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ రీసెర్చ్ ఇంటర్న్కి సంబంధించిన ఈ రోల్ని ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి డ్యూరింగ్ ది ఇంటర్న్షిప్స్ సో దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ పేడ్ విత్ మెంటర్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు కొలాబరేట్ విత్ అదర్ ఇంటర్న్స్ అండ్ రీసెర్చర్స్ ప్రజెంట్ ఫైండింగ్స్ అండ్ కంట్రిబ్యూట్ టు ది వైబ్రెంట్ లైఫ్ ఆఫ్ ది కమ్యూనిటీ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మెంటర్స్ ఎవరైతే ఉంటారో వారితో వీరు స్టూడెంట్స్ కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మీకు ఎనీ డిగ్రీ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు పర్టికులర్గా మనకి వీళ్ళే ఉండాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వలేదు కాబట్టి దీనికి సంబంధించి ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాస్ అవుట్ అయ్యేటువంటి బ్యాచెస్ వాళ్ళు కూడా ఈ యొక్క రీసెర్చ్ ఇంటర్న్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే పే చేయడం జరుగుతుంది తర్వాత ఫుల్ టైం ఆపర్చునిటీ కింద మారిన తర్వాత శాలరీ ప్యాకేజ్ అనేది చాలా భారీగా పెరుగుతుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ కాబట్టి సో ఈ టూ జాబ్ రోల్స్కి సంబంధించి మీరు ఇక్కడ అప్లై అవ్వనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇక్కడ మీకు రీసెర్చ్ ఇంటర్న్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ కంటిన్యూ విత్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో మీకు సంబంధించి మీ యొక్క రెజ్యూమ్ అని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మీరు ప్రీవియస్గా ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుని ఉన్నట్లయితే అంటే వేరే రిక్రూట్మెంట్స్ పెట్టుకున్నట్టు ఉన్నట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఇక్కడ కంటిన్యూ విత్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్లో క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి రెజ్యూమ్ అని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి సో దీనికి సంబంధించి ప్రీవియస్గా వీడియో చేశాను రీసెర్చ్ ఇంటర్న్ అనేటువంటి జాబ్ రోల్కి సో కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి జాబ్లో కూడా రిలీజ్ అయింది సో దానికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి డిస్క్రిప్షన్లో టూ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్